ఇక మీ దగ్గర నుంచి ఏం నేర్చుకోవాలి? నెలలో 20 రోజులు ఫామ్ హౌస్ లో ఉండే కేసీఆర్ పాలనను చూసి బీజేపీ ఏం నేర్చుకోవాలి? మీ కుటుంబ రాజకీయాలను చూసి మేము నేర్చుకోవాలా? మీ అవినీతి రాజకీయాలను చూసి మేము నేర్చుకోవాలా? మజ్లిస్ పార్టీ చేతిలో కీలుబొమ్మగా పనిచేస్తున్న మిమ్మల్ని చూసి మేము నేర్చుకోవాలా? ఎనందేళ్లుగా సచివాలయానికి రాని మిమ్మల్ని చూసి నేర్చుకోవాలా? ఇవన్నీ మాటలు మొన్న రాజ్భవన్ లో కలిసినప్పుడు అనకపోయినావు? మొన్న రాజ్భవన్ లో కలిసిన కదా, షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటూ 10-20 నిమిషాలు సాటుకు మాట్లాడారు కదా, అప్పుడు అనకపోయినా ఇవన్నీ అప్పుడు అన్నారా? ఓకే, మా ముంగట గడిలు బద్దలు కొడతాం. భాగ్యలక్ష్మి అమ్మవారి సాక్షిగా చెప్తున్నా, రాష్ట్రంలో కేసీఆర్ గడిలు బద్దలు కొడతాం. తెలంగాణను కాపాడుకోవాలంటే, రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే, పేదలకు న్యాయం దక్కాలంటే నరేంద్ర మోడీ నీతివంతమైన పాలన రావాల్సిందే. నిధులిచ్చే మోడీ సర్కార్కి తెలంగాణలో పాలన సాగించే అధికారం ఉంది. మోడీపై టీఆర్ఎస్ నాయకులు తప్పుడు భాషను వాడుతున్నారు, ఇక వారి తిట్లను ఇక భరించేది లేదని చెప్పి బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ మాట్లాడినటువంటి మాటలు నిన్న జర భావోద్రేకానికి లోనై మాట్లాడిండు బండి సంజయ్. నేను తీసుకుంటలేను రోజు ఏడుందే కింద ఉండాలమ్మా, పైన ఉండాలి ఒక నిమిషం. ఇదో ఇతనితో బీజేపీ నేతల్లో సరికు ప్రేమేందర్ రెడ్డి ఏక్ నంబర్, జాగ్రత్తగా ఉండాలి. ఓకే ఒక్క నిమిషం, వదిలే వదిలే. రైట్, నిన్న బండి సంజయ్ కూడా మాట్లాడినటువంటి మాటలు చూసినాం. నిన్న సభకు సంబంధించి బండి సంజయ్ అయితే శభాష్ అన్నాడు నరేంద్ర మోడీ. ఏది పబ్లిక్ సూపర్ ఇప్పుడు అందరు కూడా అది బండి సంజయ్ గారిని అభినందించినటువంటి వీడియో మనం చూస్తా ఉన్నాం. ఇక ఇది